అయ్యగారు పిల్లల్ని తీసుకొచ్చిన అయ్యగారు రెడీ చేసి. ఈయన చిన్న పిల్లగాడు అయ్యగారు, ఈయన పెద్ద పిల్లగాడు. వాట్స్ యువర్ నేమ్? అభియాన్. వాట్స్ యువర్ బేబీ బ్రదర్ నేమ్? అకీరా. యు నో వాట్ వి డూయింగ్ టుడే? ఐ డోంట్ నో. ఫుడ్ తినిపిస్తున్నాం అకీరాకి. ఓకే, ఇట్స్ కాల్డ్ అన్నప్రసన్న. ఏమంటారు? అన్నప్రసన్న. అన్నం ప్రసన్నం చేద్దాం. ఓకేనా గైస్, ఎట్లున్నారు ఇద్దరు కొడుకులు? నేను కూడా స్నానం చేసేసి రెడీ చేసి వచ్చేస్తాను. అది బ్యాక్డ్రాప్ పెట్టినాము కృష్ణుడిది, రెండు గోవులు. మీకు ఓంకార్ని చూపించాలి కదా, అది చూసుకోర్రీ ఎట్లు ఇచ్చింది చూసినారా? ఏంటంటే దూలపేటలో కొన్నాడు ఇది, మొత్తం దూల దూల ఉంటుంది మొత్తం. రెండు నిమిషాల్లో వచ్చేస్తాను నేను, రెడీ ఉండండి. అంటే కొంచెం రెడీ చేస్తాను. ఫ్రాన్స్ అటువైపు పెట్టాలి అనుకుంటా కదా. అటు కాదు, ఎటు ఉంటాడు? ఇంకా దూరం దూరం పెట్టి. దూరం దూరం పెట్టి అంత పెద్దగా ఉన్నాడు ఆయన? కాదు. నేను అకీరా. ఏం సంగతి అకీరా? వేద్ బాబు మిత్రులందరికీ కూడా, యానా ఒక్క నిమిషం, మిత్రులందరికీ కూడా అకీరా వేద్ అన్నప్రసన్న యొక్క వేడుక జరుపుకుంటున్న సందర్భాన స్వాగతం, సుస్వాగతం. 16వ తారీఖు చేయాల్సిన వాళ్ళము, బట్ మనకు జరిగిన ఈవెంట్స్ అన్నీ తెలుసు కదా, దానివల్ల పోస్ట్పోన్ అయ్యి ఈ రోజుకి వచ్చినాం. సో ఫైనల్ అయితే ఈరోజు అన్నప్రసన్న చేద్దాం. ముక్క చిందు చిందు విందు అన్నీ ఏముండవు ముక్కలు. అది ఈరోజు కాదురా, అంటే రేపు రేపటి రోజున మన భవిష్యత్తులో మంచి ముక్క తినేటట్టుగా మంచి విందు. వేడి గురించే రేపు వాటి కోసమే కదా ఆశీర్వదించండి అని చెప్పి వాళ్ళని అడుగుదాం అనుకుంటున్నా. చూడు వీళ్ళకి చూడండి, నేను ఇదే అంటున్నాను. నేను నాకు ఇట్లాంటి ఈ ట్యాంగ్లింగ్ అనేది మిస్ అయిపోయింది లైఫ్లో. సో ఐ వాజ్ జస్ట్ మిస్సింగ్ ఎవ్రీథింగ్. చూసారా ఓంకార్ని? హీఈస్ జస్ట్ లుకింగ్ లైక్ హ్యాండ్సమ్, సో బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. దిస్ లిల్లీ పుట్టి కుచ్ 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 ఈజ్ హ్యాండ్సమ్ అండ్ ద విమెన్ ఆఫ్ ద షో సంస్కృతి, ద అవర్ ఆఫ్ ద లేడీ. ఈమె కోసమే వెయిట్ చేసినామండి, దీనికోసమే లేట్ అయింది. సరే లేట్ చేయకుండా ఈవెంట్ని ఆరంభిద్దాం. అకీరా వేద్ జుట్టు కొండరు. అకీరా వేద్ జుట్టు కొండేది. Yeah, Akira is growing up and you both can play, right? I can't wait to see that. పేరు అకీరా వేదా? ఎస్ నాన్న, హీఈస్ అకీరా వేద్ జుట్టుకొండ అండ్ యువర్ అవ్యాన్ వర్మ జుట్టుకొండ. బట్ ఆ పేరు పెట్టిన నేను, అది నీ పాస్పోర్ట్లో ఉంది, నేనేం చేయలేను దానికి. ఇంకా బట్ అవ్యాన్ అని పిలుస్తా, బట్ నీ పేరు మాత్రం అవ్యాన్ వర్మ జుట్టుకొండ. ఓకేనా? సరే నేమ్ చేంజ్ చెప్పిద్దామా? సరే చెప్పిద్దాం. వీడికి కూడా అకీరా వేద్దా? జస్ట్ అకీరా ఫైనా?
ఓకే, నేను ఆ బ్యాక్ డ్రాప్ పెట్టినాను కదా, అవేమి అడిగానంటే ఇదంతా బ్యాక్ డ్రాప్ చూసి నాకు కూడా ఒక బ్యాక్ డ్రాప్ కావాలి అది నాదని చెప్పేసి ఇక్కడికి వచ్చింది చూడండి, ఇది పెట్టుకున్నాడు వాడు. సో నేను మూడు పిన్నులు పెట్టిన ఆ బ్యాక్ డ్రాప్కి, వీడు కూడా మూడు పిన్నులు పెట్టుకున్నాడు. అట్లా ఉంటుంది. వీడియోస్ చేద్దామంటే ఆ స్వాగ్ రావట్లేదు, ఆ స్వాగ్ ఎక్కడ తీసుకోవాలో అర్థం కావట్లేదు. కొంచెం మీకు అడ్రస్ తెలిస్తే మాత్రం తెలియజేయగలరు. స్వాగ్ దాని పేరు. నీ అన్నప్రసన్న గుర్తుందా నీకు? సేమ్ ఇంతే సైజ్ ఉండేటువంటివి. ఇదే డ్రెస్ వేసినట్టున్నావు, ఇట్లాంటి డ్రెస్ వేసినావు. What do you think he will catch, Avyan? He is going to catch gold, fruit, food, money, or knife, or book. What do you think he is going to touch? I think he's going to touch the apple. Apple? Okay. What do you think he is going to touch? Food. Food. Okay. నేను కూడా మనీ అనే అనుకుంటున్నా. సూదమ్మల మనీ జర మనీ వాడు మీనింగ్ ఏముంటది? ఇప్పుడు గోల్డ్ పట్టుకున్నాను అనుకో, వాట్స్ ద మీనింగ్? మస్తు గోల్డ్ వస్తుంది అని వాడికి. ఇంకా లైఫ్ లో గోల్డ్ ఇంకా ఎక్కువ వస్తుంది. గోల్డే గోల్డ్ అని అంటే వాడికి గోల్డ్ మీద ఇష్టం ఉంటది. మరి ఇది సార్ తిండిపోతూ అదేమో చదువు
అరే మన సాటిస్ఫాక్షన్ కోసమే. ఇదేందంటే ఒకటి మంచి ఇంకొకటి చెడు, ఓకేనా? సో వీటిలో ఏదైనా సరే ఇద్దరు మంచి లేకపోతే చెడు డిరైవేట్ అవుతుంది అన్నమాట. పట్టుకోరా అగ్గిరా, ఏదో ఒకటి పట్టుకోరా, మంచిది పట్టుకో. అది పైసలు అయిపోయింది రా, నీది అయిపోయింది, పైసలు అయిపోయింది, బాగా పెట్టేసా. నెక్స్ట్ నెక్స్ట్ ఏందన్నాడు చూసుకో, స్ట్రైట్ అప్ అదే పట్టుకుంటాడు, అక్కడ ప్లేస్ కి వచ్చింది ఆ కత్తి లాస్ట్ లో పెడతా అయితే. అదే అదే అంటున్నాను, అదే మనకు కావాల్సింది అయి బిడ్డ. అవునా? ఇప్పుడేమో అంటే వాడికి అందట్లేదు కదా నాన్న, చిన్న ఉన్నాయి చేతులు. పట్టుకోరా ఏదో ఒకటి పట్టుకో. ఇంకా నైఫ్ లేదురా, ఇంకా ఇక లేదు, ఇంకేం లేదు, ఇక ఏం లేదు. చదువు రాకపోయినా ఓకే బిడ్డ, ఓకేనా? పైసలు మాత్రం మంచిగా సంపాదించు, ఎందుకంటే పైసలు లేకపోతే ఇజ్జత్ ఇవ్వట్లే. యా టచ్ ద కార్స్. హిస్ టచింగ్ ఇట్, హిస్ టచింగ్ ఇట. యా రైట్. యా యు హ్యాపీ? ఓకే పో, బ్లెస్ హిమ్. నెత్తి మీద హ్యాండ్ పెట్టి బ్లెస్ హిమ్. నేను పెడి రింగ్ ఉంది అక్కడ. yes. యా ఐటా. yes. ఐ యామ్ సో ప్రౌడ్ ఆఫ్ యు. అక్షింతలే, హెడ్ మీద, హెడ్ మీద తమ్ముడు, హెడ్ మీద. గుడ్ జాబ్ దీవించి. ఇప్పుడు చేయబెట్టి మంచిగా బతుకు అని చెప్పు, చెప్పు మంచిగా బతుకు. అది నా మాట విను, నేను పెద్దోడిని అని చెప్పు. చిన్నప్పుడు విన్నాను, ఇప్పుడు కూడా వింటున్నాను నా మాట, బికాస్ యూఆర్ గుడ్ సన్ కదా నాన్న, రైట్? మంచి చెడు అన్నీ చెప్తావా తమ్ముడికి? ఐ లైక్ దిస్. యు డు? యా. మామీ మేడ్ ఇట్. థాంక్ యూ మామీ. నీకు కుమ్మలతాడు కూడా కావాల్సి వచ్చింది, నీకు ఆగనే ఆగుతలేదు కానీ. అమ్మాయి ఎచ్చలు, ఎన్ని ఎచ్చలు ఉన్నాయో. అత్తయ్య మామయ్య అడుగుతున్నాడు పెట్టినది. అత్తయ్య మామయ్య అడుగుతాను పెట్టింది అంటండి. ప్రజలే దేవుళ్ళుగా, మీ సమక్షంలో మంచి జరిగింది, హ్యాపీ ఫీల్ అవుతున్నా, థ్యాంక్ యూ. ట్రోఫీ పట్టుకొని వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఇది గర్బర్ గ్రెయిన్ అండ్ గ్రో ఓట్ మీల్ ది. సో దీన్ని మన ఫార్ములా పాలు ఉంటాయి కదా, ఆ పాలుని వేడి చేద్దాం కొంచెం. ఆ పాలుని దీనిలో కలిపేసి చిన్న బౌల్లో చూద్దాం, దీన్ని ఏమైనా లైక్ చేస్తాడు ఆ పిల్లగాడని. ఒక రెండు నిమిషాలు డ్రెస్ చేంజ్ చేసి తీసుకొస్తాగండి. చికెన్ తీసుకురాండి బా.
నేను చికెన్ తీసుకురండి, చూడండి బాబు ఎంత ఇబ్బంది పడుతున్నాడు, వెజ్జెస్ పెడతారా చూడు అసలు వాళ్ళకి. తిందుగానే బిడ్డ తిందుగానే చికెన్ మటన్ అన్ని తిందు కానీ మూలగ బొక్కలో ఉన్న గుజ్జు తిందు కానీ ఫస్ట్ ఇది తిను. ఎక్కువ ఫోర్స్ చేసి తెలుసుకోలేదు నాన్న ఈరోజు, జస్ట్ ట్రై చేద్దాము. యా ఫ్రూట్స్ ఉంటాయి కదా కొన్ని, బనానాస్ కానీ లేకపోతే యాపిల్స్ కానీ, ఇవన్నీ కూడా మనము స్టీమ్లో పెట్టేసినాం అనుకోండి ఒక రకమైన మెత్తగా అయిపోతాయి కదా, దాన్ని దీనిలో వేసేసి పేస్ట్ పేస్ట్లా చేసేసి ట్రై చేద్దాము. అవి అనేది చేసినాయి ఇవన్నీ కూడా గుర్తున్నాయి నాకు. ఒక హై చైర్ ఉంటుంది కదా, ఆ హై చైర్ తీసుకొచ్చి వినేద్దాం. హై చైర్ లోపల ఒక ట్రే ఉంటుంది, ఆ ట్రేలో అన్ని ఫుడ్ పడేసినామంటే టచ్ చేస్తుంటాడు, పిసుకుతుంటాడు, తింటుంటాడు, పడేస్తుంటాడు, అన్నీ చేస్తుంటాడు, సో దట్ హీ కెన్ ఫీల్ ఇట్ అన్నట్టు. ఫస్ట్లో చెప్పాను కదా, ఇంతకుముందు కూడా షేర్ చేసుకున్నాను ఎందుకు ఇంత ఫుడ్ వేస్ట్ చేస్తున్నాను అన్నట్టు అనిపించింది, కానీ ఇట్ మేడ్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ అవియాన్స్ ఈటింగ్ స్టైల్. సో ఈస్ కంప్లీట్లీ ఇండిపెండెంట్, ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ఓకే అవ్వ. ఇబ్బంది అయిపోతుంది నాకు తిని, చాలరా నా పాలు నాకు పోయినరా అంటున్నాడు. సార్ భయ్ అదేరా పాలు లేదు హమ్ పీలైతే బస్ సోలైతే క్యా హే సార్.